కాశీలో సుమన్ టీవీ. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. కాశీలో మీ అందరి కోసం మేము యాత్ర చేస్తున్నాం. ఎస్, కాశీలో సుమన్ టీవీ. ఈ కార్యక్రమాన్ని మనకు స్పాన్సర్ చేస్తున్న వారు వారాహి సిల్క్స్. పెళ్ళైనా పండగ అయినా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఇప్పుడు హనుమాన్ ఘాట్ నుంచి కొంచెం మెట్లెక్కి పైకి వరకు పోవాలి. యాక్చువల్గా హనుమాన్ ఘాట్ పక్కకి దండి ఘాట్ అని ఒక ఘాట్ ఉంది చిన్నగా. ఆ ఘాట్లో కూడా శివాలయం ఉంది. బయటికి వెళ్ళి మీరు చూసి మొక్కవచ్చు. కానీ రామచంద్రుడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగం ఏదైతే ఉందో అది చూడాలంటే ఈ మెట్లన్నీ ఎక్కాల్సిందే. రండి. ఒక చిన్న సందు ఉంది. ఈ సందులో నుంచి వెళ్ళి నడుచుకుంటూ ఎక్కుంటా పోవాలి. రాముడు ప్రతిష్ఠించిన రామేశ్వర లింగాన్ని చూడాలంటే చాలా నడవాలి. ఘాట్ నుంచి వెళ్ళి గల్లీలలో పడి కొంచెం నడుచుకుంటూ వచ్చి ఇటు పోవాలి. కాశీలో గల్లీ గల్లీ ఇల్లు ఇల్లు ఒక గుడిని డిస్ట్రిబ్యూట్ చేసుకున్నా కూడా గుళ్ళు ఇంకా మిగిలిపోతాయి తెలుసా. అన్ని గుళ్ళు ఉంటాయి. ఓహో, అద్భుతమైన కన్స్ట్రక్షన్. ఒక్కసారి చూడండి అది ఎంత పురాతనమైన కన్స్ట్రక్షన్, ఎంత హ్యాండ్ వర్క్, అది ఎంత పాతది. అది ఆ కమాల్లా ఉన్న చూసారా దర్వాజా మీద, అది చూడండి. అసలు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మళ్ళీ వాటికి కలర్ వేసి హైలైట్ చేశారు. పువ్వులు, తీగలు, ఆకులు, పైన పికాక్స్, అసలు ఆ కలరింగ్ అసలు ఎంత బాగుందో. పాము చర్మానికి ఒక టెక్స్చర్ ఉంటుంది చూసారా, అట్లుంది. దర్వాజాలు చూడండి ఎంత పాతవో, చాలా పాతవి అండ్ భారీవి. నాకు తెలిసి ఒకసారి పెట్టినాక ఇంకా మళ్ళీ ఈ దర్వాజాలు మార్చాల్సిన అవసరం రాలేదు. అలాంటి దర్వాజాలు లోపల హనుమంతుడు అండ్ రామచంద్రుడు స్వయాన ప్రతిష్ఠించిన శివలింగం, ఈ రెండూ కూడా ఉన్నాయి. మనస్ఫూర్తిగా మీరు కోరుకున్న కోరిక 101% తీరుతుంది. యాక్చువల్గా లోపల పోయినాక అర్థమైంది ఏంటంటే లోపల నాగసాధువులు ఉంటున్నారు. మనం నాగసాధువులు అంటే ఎట్లుంటారు, అసలు నిజంగా వారణాసిలో అసలైన నాగసాధువులు ఉంటారంట కదా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ ఇవాళ నాకు అయ్యింది. అసలు నిజంగానే చాలా అంటే చాలా రుద్రంగా ఉన్నారు వాళ్ళు. అండ్ ఇంకొకటి ఏంది అని అంటే స్వామివారి దర్శనం 4 తర్వాతనే అవుతుందంట. ఇంకొకటి ఏంది అని అంటే అసలు కెమెరా అలౌడ్ లేడంట, కాబట్టి కెమెరా మనని అక్కడనే ఆపేసారు. కాబట్టి మీరు కెమెరా లేకుండా ఆ స్వామి యొక్క దర్శనం కోసం వచ్చినట్టయితే తప్పకుండా మీరు ఏం చేయాలంటే 12 గంటలలోపు దర్శనం చేసుకోవచ్చు పొద్దున. లేదు అనుకుంటే 2 గంటలకి ఈ టైంకి వస్తే మాత్రం అసలు అలౌడ్ లేదు, 4 గంటలకి ఆ టైంకి రావచ్చు. 4 నుంచి వెళ్ళి మళ్ళీ 8 వరకు దర్శనానికి రావచ్చు, ఆ రామేశ్వర లింగాన్ని దర్శించుకోవచ్చు. ఇక్కడ నాగసాధులే డైరెక్ట్గా ఆ రామేశ్వర లింగానికి, ఆ రాముడు ప్రతిష్ఠించిన ఆ గొప్ప లింగానికి వాళ్ళే అభిషేకం చేయడం జరుగుతుంది. చూద్దాం మన ప్రాప్తి. కానీ మీరు మాత్రం వచ్చినప్పుడు తప్పకుండా అంటే కెమెరాలు గిమెరాలు ఏం లేకుండా సైలెంట్గా పోయి మొక్కను వచ్చేసేయచ్చు. సో నేను కూడా 4 గంటలకు వచ్చి సైలెంట్గా మొక్కను బయటకు వచ్చేస్తా. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, ఈ జాగాను గుర్తుపెట్టుకోండి. చూసారు కదా, ఇదే హనుమాన్ ఘాట్ యొక్క విశేషాలు. లోపల హనుమంతుడు, అట్లే రాముడు ప్రతిష్ఠించిన లింగము. వీటిని మిస్ అవ్వకుండా హనుమాన్ ఘాట్ని కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి గొప్ప కార్యక్రమాన్ని ఈరోజు కాశీలో సుమన్ టీవీ అంటూ మనకు స్పాన్సర్ చేస్తున్నది వారాహి సిల్క్స్. కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్.